ప్రజా స్కీములను స్కాములుగా తనకు అనుకూలంగా చేసుకునే నాయకుడు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు నగర ఎమ్మెల్యే రోజా. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచముల శివప్రసాద్ రెడ్డి 36 గంటల పాటు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనకు సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే రోజా. తెలుగుదేశం నాయకులు దోచుకునేది దాచుకోవడానికి అని ఆమె ఫైర్ అయ్యారు. ఇసుక నుంచి మధ్యం వరకు అన్నింట్లో తెలుగుదేశం నాయకుల హస్తం ఉందని ఆమె విమర్శించారు. ప్రజల ముందు బాబు స్కామ్ల చిట్టా అని విప్పారు రోజా. అసలు పోలవరంపై ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా తనకు ఏమీ తెలియదు అన్నట్లు బాబు ఉంటున్నారని ఆమె దోషమెత్తారు. ఇక స్కామ్ల సర్కారుని తరిమి కొట్టాలని బాబు సర్కారుని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమవుతుందని ఆమె పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టం, అయితే రాచమల్లు మీ ఎమ్మెల్యే కావడం మీ అదృష్టం అన్నారు. రాచమల్లు అంటే పార్టీలో అందరికీ అభిమానమని, అలాగే ప్రజల కోసం నిరంతరం ఆయన పోరాడతారని, మంచి మనసున్న నాయకుడు అని ఆమె ప్రశంసించారు. మీరు ఆయన పట్ల ఎంత విశ్వాసంగా ఉంటారో జగన్కు ఆయన అంత విశ్వాసంగా ఉంటారు అని ఆమె కొనియాడారు. బాబు వైసీపీ ఎమ్మెల్యేలని సంతలో పశువుల కొనుగోలు చేస్తున్నాడని, ఇది ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఆమె తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. అది తీర్చమని మీ ఎమ్మెల్యే కోరుతున్నారు. దీనికోసం తన ప్రాణ త్యాగానికైనా కూడా ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారని ఆమె అన్నారు. మీకోసం ఎమ్మెల్యే ఎంత శ్రమిస్తున్నారో అలాగే మీరు కూడా జగన్ అన్ను గెలిపించాలి అని ఆమె పిలుపునిచ్చారు. మొత్తానికి ప్రొద్దుటూరులో ఇరువురు వదిలిన అస్త్రం తెలుగుదేశానికి సూటుగా తగిలింది అంటున్నారు జిల్లా నాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.